సివిల్ సర్వీసెస్ ఇతర కాంపిటీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రోజువారీ టైం టేబుల్ చాలా ముఖ్యం. ప్రాపర్ టైం టేబుల్ లేకుండా సిలబస్ కంప్లీట్ అవటం కష్టమవుతుంది. కాబట్టి ఒక ప్లానింగ్ టైం టేబుల్ ఉంటేనే కాంపిటీట్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఒక డేని మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయగలం అంటే రోజులో 24 గంటలు ఉంటే మన కెపాసిటీ 10 గంటలు చదువుతామా 12 గంటలు చదువుతామా క్వాలిటేటివ్ టైం ఎంత పెట్టగలమో ఫస్ట్ ఆలోచించాలి. దాన్ని స్లాట్స్ లాగా డివైడ్ చేయాలి. అంటే మార్నింగ్ ఇన్ని గంటలు, ఆఫ్టర్నూన్ ఇన్ని గంటలు, నైట్ ఇన్ని గంటలని ప్రతి స్లాట్ కి మధ్య ఒక చిన్న బ్రేక్ ఉండాలి. అలా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. వీలైతే ఈ మార్నింగ్ అవర్స్ లో ఏం సబ్జెక్ట్ చదువుతాం, మధ్యాహ్నం అవర్స్ లో ఏం చదువుతాం, నైట్ ఏం చదువుతాం, వీటికి సంబంధించి ఒక 15 రోజులకి నెలకి ఒకటే ప్రణాళిక నీటిగా వేసుకుని పెట్టుకోవాలి. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దానికి సంబంధించి చిన్న చిన్న ఎగ్జామ్స్ మనకి మనమే కండక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒక టైం బౌండ్నెస్ ఉంటుంది. అంటే ఈ డేట్ లోపల ఇది కంప్లీట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఒక టైం టేబుల్ పెట్టుకోకుండా ఈ టైం లోపల ఇది కంప్లీట్ చేయాలనే ఆలోచన లేకుండా చేస్తూ ఉంటే ఎప్పటికీ ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వలేం. మనకి ఏ టార్గెట్ అయినా ఉండొచ్చు, ఎంత పెద్ద టార్గెట్ అయినా ఉండొచ్చు, కానీ ఆ టార్గెట్ని మనం అచీవ్ చేయడానికి ఒక లాస్ట్ డేట్, ఒక డెడ్ లైన్ ఉండాలన్నమాట. ఉంటే కనుక చాలా టార్గెట్స్ అచీవ్ చేయడం ఈజీ అవుతుంది. దీంతోపాటు మీ ప్రిపరేషన్కి ఒక డైరీ పెట్టుకోండి. మార్నింగ్ టు నైట్ ఆ డైరీలో పడుకునే ముందు ఆ స్లాట్స్లో ఎంత ఫుల్ఫిల్ చేశారు, ఎంత సక్సెస్ అయిందో రాసుకోండి. ప్రతి మనిషికి ఈ టైం టేబుల్లో ఎక్కడైనా డీవియేషన్స్ వస్తుంటాయి. ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న డీవియేషన్ వస్తుంది. ఎందుకు ఆ డీవియేషన్ వస్తుందో చూసుకుని ఎక్కువసార్లు అలాంటి డీవియేషన్ రాకుండా కూడా చూసుకోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా 1 ఇయర్లోనో, 2 ఇయర్స్లోనో, 3 ఇయర్స్లోనో సక్సెస్ అయితే గ్యారంటీ వస్తుంది.